ఆధునిక యుగంలో పౌరులకు అవసరమైనటువంటి సేవల్ని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందించడం అనేటువంటిది ఒక రెగ్యులర్ ఛాలెంజ్. ఇది ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అధునాతన పరుచుకుంటూ వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ సర్వీసెస్ పోటీ ప్రపంచంలో ఇవ్వడం అనేటువంటిది ఆవశ్యకత. కాలానికి తగ్గట్టుగా వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎల్ఐసీస్ కానీ, లేక ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, వీటన్నింటిలో ఉండేటువంటి సర్వీసెస్ను వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం, అంటే ఇంటెలిజెంట్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేటువంటిది, ఇది లేటెస్ట్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానము. ఇప్పుడు ఇటీవలి కాలంలో వియత్నాంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒక మనిషి ఆపరేషనే లేకుండానే టోటల్ సిస్టమ్ ద్వారానే కంప్లీట్ ఒక్క పర్సన్ కూడా లేకుండానే టోటల్ బ్యాంకింగ్ నెట్వర్క్ నడిచేటువంటి విధంగా వాళ్ళు సర్వీస్ను అప్డేట్ చేసినారు. దట్ ఈస్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో. సో ఆ కోవోకు సంబంధించినటువంటిది మిషింట్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక సంస్థ హైదరాబాద్ బేస్డ్గా ఇవాళ వాళ్ళ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళకి శుభాకాంక్షలు. హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం, ప్రపంచంలోనే ఐటీ రంగానికి అత్యంత విలువైనటువంటి వేదికగా ఇవాళ హైదరాబాద్ కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి హైదరాబాద్ నుంచి ఈ రకమైన ఒక కొత్త ఆవిష్కరణ బ్యాంకింగ్ రంగ సేవల కోసం ఉపక్రమించడం అనేటువంటిది సంతోషదాయకం. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.